హౌ టు కంప్లీట్ ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ ఇన్ మొబైల్స్ ఆర్ కంప్యూటర్స్. ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ మొబైల్లో లేదా కంప్యూటర్లో చేసుకునే విధానం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీచర్స్ డిక్షనరీ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం కోసము క్రింద గల ఎర్రని సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నోటిఫికేషన్ కోసము దాని పక్కనే గల గంట గుర్తును నొక్కండి. ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ ఇప్పుడు మన మొబైల్లో లేదా కంప్యూటర్లో సులభంగా చేసుకోవచ్చు. సెక్షన్ 139 ప్రకారము ప్రతి సంవత్సరము జూలై 31లోపు 250,000 రూపాయలు ఆదాయం దాటిన వారందరూ తప్పనిసరిగా ఈ ఫైలింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మీ డీడీఓలు ఆన్లైన్లో టీడీఎస్ దాఖలు చేయాల్సి ఉంది. టీడీఎస్ అయింది లేనిది ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ లాగిన్ అయిన తర్వాత ఫామ్ 26AS డౌన్లోడ్ చేసుకొని చూస్తే మన పాన్ నెంబర్ ద్వారా ఎంత ట్యాక్స్ చెల్లించింది తెలుస్తుంది. ముందుగా ఫామ్ 16ను సిద్ధంగా ఉంచుకోవాలి. తర్వాత www.incometaxindiaefiling.gov.in వెబ్సైట్ను క్లిక్ చేయండి. నోట్: ఫైనాన్షియల్ ఇయర్ 2016-17కు అసెస్మెంట్ ఇయర్ 2017-18 అవుతుంది. టు రిజిస్టర్ యువర్ సెల్ఫ్ క్లిక్ చేసి యూజర్ ఐడిగా పాన్ కార్డ్ నెంబరు, పేరు, చిరునామా మొదలైన వివరాలు నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి. ఈమెయిల్ ఓటీపీ, మొబైల్ ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 3. తర్వాత లాగిన్ కావాలి. డాష్బోర్డ్లో ఫిల్లింగ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు అసెస్మెంట్ ఇయరు, ఫారం ITR 1, సబ్మిషన్ మోడ్, ప్రిపేర్ అండ్ సబ్మిట్ సెలెక్ట్ చేయాలి. తర్వాత ఆధార్ ఓటీపీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేయాలి. నోట్: ఆధార్లో మొబైల్ నెంబర్ ఎంటర్ అయి లేకపోతే వారు ఐ డోంట్ వాంట్ ఈ వెరిఫై ఆప్షన్ ఎంటర్ చేసుకొని పూర్తి చేసిన ఫారంను బెంగళూరు అడ్రస్కు పోస్టులో పంపాల్సి ఉంటుంది. ఒకవేళ ఆధార్ ఓటీపీ ద్వారా అయితే ఎవరికి ఫారం పంపాల్సిన అవసరం లేదు. ఫోర్. ఇన్స్ట్రక్షన్స్ పేజీని చదివి నెక్స్ట్ క్లిక్ చేయాలి. 5. పార్ట్ ఏ జనరల్ ఇన్ఫర్మేషన్ పేజీలో వ్యక్తిగత వివరాలలో ఏమైనా తేడా ఉంటే సరిచేసుకొని తర్వాత సేవ్ డ్రాఫ్ట్ క్లిక్ చేయాలి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. 6. ఇన్కమ్ డీటెయిల్స్ పేజీలో ఆదాయం వివరాలు నమోదు చేసి సేవ్ డ్రాఫ్ట్ క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి. 7. ట్యాక్స్ డీటెయిల్స్ పేజీలో డిడక్షన్ వివరాలు సెక్షన్ వారీగా నమోదు చేయాలి. 8. తర్వాత ట్యాక్సెస్ పెయిడ్ అండ్ వెరిఫికేషన్ పేజీలో టీడీఎస్ వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేయాలి. 9. ATG పేజీలో ఏదైనా వివరాలు ఉంటే ఎంటర్ చేయాలి, లేకపోతే వదిలేయాలి. 10. ప్రివ్యూ అండ్ సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. మొబైల్కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీ ఈ ఫైలింగ్ పూర్తి అయినట్లు మెసేజ్ వస్తుంది. డాష్బోర్డ్లో వ్యూ రిటర్న్ ఆప్షన్ ద్వారా మన ITR ఫామ్ మరియు అక్నాలెడ్జ్మెంట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదములు. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ మీ మెయిల్ని చేరడం కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రుల కోసము షేర్ చేయండి.